हाई अंडी, वेलकम बैक टू माय चैनल। ना करंट अफेयर्स वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, शेयर चेयंडी, कमेंट चेयंडी। 2024 जनवरी 17 टाटा स्टील मास्टर चेस टूर्नामेंट 4वें राउंड लो भारत युव ग्रैंड मास्टर आर प्रज्ञानंद एवरिनि ओडिंचि संचलनं सृष्टिंचाडु। आंसर, प्रपंच चांपियन डिंग लिरेन। దీంతో క్లాసిక్ విభాగంలో విశ్వనాథన్ ఆనంద్, తర్వాత ప్రపంచ ఛాంపియన్ను ఓడించిన రెండో భారతీయుడిగా రికార్డులోకి ఎక్కాడు. ఈ విజయంతో 18 ప్రజ్ఞానంద భారత చదరంగ దిగ్గజ విశ్వనాథన్ ఆనందన్ను వెనక్కి నెట్టి భారత నెంబర్ 1 గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. తాజా ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో ప్రపంచంలో 11వ స్థానంలో ఉండగా, విశ్వనాథన్ ఆనంద్ 2748.12వ స్థానంలో నిలిచారు. ఎక్కడ జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్ చెస్ భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు? ఆన్సర్, నెదర్లాండ్స్. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, ప్రపంచ 4వ ర్యాంకర్ డింగ్ లిరిన్ను ఓడించాడు. ప్రజ్ఞానంద తమిళనాడుకు చెందిన గ్రాండ్ మాస్టర్. నల్లపావులతో ఆడుతున్న ప్రజ్ఞానంద 62 ఎత్తుల్లో డింగ్ను ఓడించాడు. అంతర్జాతీయ చెస్ సమైక్య ఫిడే వరల్డ్ ర్యాంకింగ్స్ని ఎప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది? ఆన్సర్, ప్రతి నెలాఖరుకు అంతర్జాతీయ సమైక్య వరల్డ్ ర్యాంకింగ్స్ను విడుదల చేస్తుంది. టోర్నీ జరుగుతున్న సమయంలో లైవ్ రేటింగ్స్ మార్పులు ఉంటాయి. ప్రస్తుత టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలోని తదుపరి రౌండులలో ప్రజ్ఞానంద ఓడిపోతే మళ్ళీ విశ్వనాథన్ ఆనంద్ 1 అయ్యే అవకాశాలు ఉన్నాయి. 14 మేటి గ్రాండ్ మాస్టర్ల మధ్య 13 రౌండ్ల పాటు టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీ నిర్వహించనున్నారు. 4వ రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 2.5 పాయింట్స్తో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా 3వ స్థానంలో ఉన్నాడు. భారత్కే చెందిన విదిత్ 2 పాయింట్లతో 7వ ర్యాంకులో, ముఖేష్ 1.5 పాయింట్లతో 10వ ర్యాంకులో ఉన్నారు. భారత మహిళా షూటింగ్ రైజింగ్ స్టార్ ఇషా సింగ్ 2023 గాను ఏ అవార్డును అందుకున్నారు? ఆన్సర్, అర్జున అవార్డు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ మహిళా షూటింగ్ స్టార్ 2024 జనవరి 17 అవార్డును కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ నుండి స్వీకరించారు. ఇరాన్ నుంచి వలస వచ్చి 2017 న్యూజిలాండ్లో ఎంపీ అయిన తొలి వలస వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్, గోలీస్ గ్రహమాన్. ఈమె ఇటీవల వార్తల్లోకి రావడానికి ప్రధాన కారణం ఈమె షాపుల్లో వస్తువులు దొంగిలించిందన్న ఆరోపణలపై తన పదవికి రాజీనామా చేశారు. న్యూజిలాండ్లోని ఆక్లాండ్, వెల్లింగ్టన్ నగరాల్లో బొటిక్ షాపింగ్ మాల్లో 3 సార్లు దొంగతనానికి పాల్పడినట్లు, షాపింగ్ మాల్లో అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్, డ్రెస్ను ఆమె దొంగిలిస్తున్న సీసీటీవీ ఫుటేజీలు బహిర్గతం కావడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. దీంతో పోలీస్ దర్యాప్తు కొనసాగుతుండటంతో గోలీస్ గ్రహమాన్ తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ పేరేమిటి? ఆన్సర్, ఆపరేషన్ సర్వశక్తి. ఆపరేషన్ సర్వశక్తిలో భాగంగా పీర్ పంజల్ పర్వత శ్రేణులతో పాటు కేంద్రపాలిత ప్రాంతమంతా ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపడతాయి. ప్రపంచ ఆర్థిక వేదిక 54వ వార్షిక సదస్సులో భారత్ నుంచి ఎంతమంది ప్రముఖులు పాల్గొంటున్నారు? ఈ సదస్సు ఎప్పుడు ప్రారంభం కానుంది? ఆన్సర్, భారత్ నుంచి 3 కేంద్ర మంత్రులు, 3 సీఎంలు సహా మొత్తం 100 పైగా రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ సదస్సు 2024 జనవరి 15 ప్రారంభమై 5 రోజుల పాటు జరుగుతుంది. ఈ సదస్సులో ప్రపంచ పర్యావరణం, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం, సంక్షోభం, ఆర్థిక మాంద్యం తదితర అంశాలపై ప్రభుత్వ నేతలు, ప్రైవేటు వ్యక్తులు చర్చలు జరపనున్నారు. మొట్టమొదటిసారిగా దావోస్ సదస్సుకు 90కి పైగా దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు హాజరయ్యారు. సంక్షోభానికి శాంతియుత పరిష్కారంపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 2800 పైగా రాజకీయ నేతలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. 2024 జనవరిలో జరుగుతున్న దావోస్ మీటింగ్కి భారతదేశం తరపున హాజరవుతున్న ముఖ్యమంత్రులు ఎంతమంది, వారెవరు?
ఆన్సర్ ముగ్గురు. ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మూడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎంసెట్ ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు? ఆన్సర్ 1984-85లో అన్ని వర్సిటీల్లో మెడికల్ ఇంజనీరింగ్ కోర్సులో ఉమ్మడి ప్రవేశాలకు ఎంసెట్ ప్రారంభమైంది. అంతకుముందు ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహించేది. ఇంజనీరింగ్, మెడికల్తో పాటు తరువాత ఫార్మసీ, అగ్రికల్చరల్ వంటి కోర్సులు చేరడంతో అన్ని కలిసేలా ఎంసెట్ అనే పేరును ఖరారు చేశారు. 2024లో నాగోబా జాతర ఎప్పుడు జరగనున్నది? ఆన్సర్ 9 ఫిబ్రవరి. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ఈ నాగోబా జాతరను నిర్వహిస్తారు. ప్రపంచంలో తెలివైన విద్యార్థుల జాబితాలో చోటు దక్కించుకున్న భారత సంతతికి చెందిన బాలిక ఎవరు? ఆన్సర్ 9 ఏళ్ల వయసున్న భారత సంతతికి చెందిన ఫ్రీసా చక్రవర్తి. ప్రస్తుతం ఈ బాలిక అమెరికాలోని కాలిఫోర్నియాలో గ్రేడ్ 3 చదువుతున్నది. ప్రతిష్టాత్మక జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ దాదాపు 90 దేశాలకు చెందిన 16,000 మంది విద్యార్థులకు పలు పరీక్షలు నిర్వహించి తెలివైన విద్యార్థుల జాబితాను రూపొందించింది. అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ 2024లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీగా ఏది నిలిచిందని ప్రకటించింది, అంటే ఏ దేశ కరెన్సీ నిలిచిందని ప్రకటించింది. ఆన్సర్ కువైట్ దినార్. అమెరికన్ డాలర్తో పోలిస్తే ఒక దినార్ విలువ $3.25గా ఉన్నది. ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన జాబితా ప్రకారం అమెరికన్ డాలర్ 10వ ర్యాంకులో నిలిచింది, ఇండియన్ రూపాయి 15వ స్థానంలో నిలిచింది. డిమాండ్, సప్లై, ద్రవ్యోల్బవం, దేశీయ ఆర్థిక వృద్ధి, కేంద్ర బ్యాంకుల పాలసీలు తదితర అంశాలను విశ్లేషించి ఈ ర్యాంకులను కేటాయించారు. మొదటి స్థానంలో కువైట్ దినార్, 2వ స్థానంలో బహ్రెయిన్ దినార్, 3వ స్థానంలో ఒమనీ రియాల్ నిలిచాయి. దేశంలోని 14-18 ఏళ్ల యువతలో 86.8% మంది బళ్ళలో అంటే స్కూళ్ళలో చేరినప్పటికీ వారిలో 25% మంది తమ ప్రాంతీయ భాషల్లో కనీసం 2వ తరగతి పాఠ్య పుస్తకాలను కూడా అనర్గళంగా చదవలేకపోతున్నట్లు ఇటీవల ఏ నివేదిక వెల్లడించింది? ఆన్సర్ విద్యారంగ వార్షిక స్థితిగతుల నివేదిక. 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల్లో ప్రథమ్ ఫౌండేషన్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. 3 అంకెలను 1 అంకెతో భాగించలేని వారు 50% పైగా ఉన్నారు. కేవలం 43.3% విద్యార్థులు 3-4 తరగతుల్లో వాడే ఈ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కేవలం 57.3% విద్యార్థులు మాత్రమే ఇంగ్లీష్ పదాలను చదవగలుగుతున్నారని ఈ నివేదిక పేర్కొన్నది. మొక్కలు మాట్లాడుకోవడాన్ని ఆధారాలతో సహా నిరూపించిన పరిశోధకులు ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ జపాన్ దేశ పరిశోధకులు. బయోసెన్సార్ ఆధారంతో మొక్కలు మాట్లాడుకోవడాన్ని వీడియో తీశారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సదరు మొక్క పక్కనుండే వేరే మొక్కలతో సంభాషించడాన్ని చిత్రీకరించారు. 1980లోనే మొక్కలు మాట్లాడుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఇప్పటి వరకు నిరూపించలేదు. ప్రస్తుతం జపాన్లోని సైతామా వర్సిటీ పరిశోధకులు టమాటా మొక్కపై దాడి జరిగే క్రమంలో దానికి ఉన్న ఆకులు కాల్షియం సిగ్నల్స్ను వేరే మొక్కకు చేరవేయటాన్ని గుర్తించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.